చింతలపూడి పట్టణంలో వైఎస్ఆర్ కాలనీ వాసులు రోడ్లు కావాలని కోరుతూ రోడ్డెక్కారు. మహిళలు పిల్లలతో కలిసి కాలనీ వాసులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కొద్దిసేపు రాష్ట్ర రోకో నిర్వహించి స్పందన కార్యక్రమం జరుగుతున్న ఎండీఓ కార్యాలయం వద్దకి భారీ ఎత్తు కాలనీ వాసులు చేరుకుని నినాదాలు చేస్తూ స్పందన కార్యక్రమంలోకి జరబడ్డారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గుమ్మం వద్ద వారిని నిలవరించేందుకు ప్రయత్నించినప్పటికీ మహిళలు లోనికి దూసుకువెళ్లడంతో గందరగోళం నెలకొంది. దీంతో నగర కమిషనర్ రాంబాబు వారిని బయటకు తీసుకువచ్చి సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ నినాదాలు చేస్తూ తక్షణం తను సమస్య పరిష్కరించాలని, సమస్య పరిష్కరించే వరకు ధర్నా నిర్వహిస్తామని కార్యాలయం బైఠాయించారు. దాదాపు గంట సేపు తర్వాత ధర్నా చేస్తున్న వారి నాయకులను పిలిపించి ఎంఆర్ఓ కృష్ణజ్యోతి, నగర కమిషనర్ రాంబాబు మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు ధర్నా విరమించారు.